నా పేరు శిలకలపూడి పాపారావు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సార్ నాది బీసీ సామాజిక వర్గం రేపల్ల మండలం లంగికైన దెబ్బ విలేజ్ సార్ నేను లంకమాయిన దెబ్బ సర్పంచ్గా రెండు వేల పదమూడులో కూడా ఎన్నికైన సార్ తర్వాత మళ్ళీ మే చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో లాస్ట్ టైము అనేక వంద వందల కోట్లు మాలుగా గ్రా గ్రాంట్లు తెచ్చి మా గ్రామంలో చిన్న విలేజ్ అయినా కూడా త్రీ కోర్సు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక గ్రాంట్ ఉండే సార్ మా సముద్రానికి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉన్న విలేజ్లకి ఒక గ్రాంట్ ఉండేది ఆ గ్రాంట్ని మేము క్యాచ్ చేసుకుని మా గ్రామానికి మూడు కోట్ల రూపాయలు ఒకేసారి రోడ్లు వేసాం సార్ మరి ప్రజలు కూడా నన్ను మళ్ళీ ఎన్నుకుని రెండోసారి కూడా ఎన్నుకోవడం జరిగింది సార్ మరి ఈ క్రమంలో ఈసారి సర్పంచ్లు వచ్చినాక మా పని అగమ్య గోదా అయిపోయి అసలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో మరి కొట్టిమిట్ కొట్టిమిట్టాం సార్ మేము సర్పంచ్కి ఎన్నుక ముప్పై నెలలు అవుతుంది సార్ మరి ఈ ముప్పై నెలల్లో కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న ఆదు లేదు సార్ మేము ఫస్ట్ ఎన్నిక వంగ పదిహేన వార సంఘ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు మరి గవర్నమెంట్ దొంగసాటుగా మాకు తెలియకుండానే మా ప్రమేయం లేకుండానే లాగేసుకున్నాం సార్ ఫస్ట్ స్టార్టింగ్ సార్ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మరి కేంద్ర ప్రభుత్వం పదిహేన వార సంఘ నిధుల కోసం మరి మా జాస్తి వీరాంజలు కూడా మేము మరి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం ముప్పై ముప్పై మంది కూడా వెళ్ళి అక్కడ మరి గిర్రజ్ సింగ్ గారిని పంచాయతీ గారిని కలిసి మేము ఆయనతో కూడా మాట్లాడాం సార్ ఆయనతో కూడా మాట్లాడి సమావేశం ఏర్పాటు చేశాం సార్ ఏర్పాటు చేసి సరే ఆయనతో కూడా మాట్లాడే సార్ మా ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్లు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు నిధులు తొందరగా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి నిర్మించుకున్నప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి మేము ఢిల్లీ నుంచి వచ్చే రాగానే ఒక పదిహేను రోజుల తర్వాత మరి రిలీజ్ చేశారు సార్ ఆ రిలీజ్ చేశారు కానీ మరి స్టేట్ గవర్నమెంట్ ఆ నిధుల్ని మా అకౌంట్లో వేయకుండా మరి రెండు నెలలు కాలయాపం చేసింది సార్ మేము ఎప్పుడు రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మేము ఢిల్లీ వెళ్ళాం సార్ తర్వాత రెండు నెలలు వరకు కూడా మా అమౌంట్ అయిపోతుంటే ఏడో నెలలో ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండులో మన ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ కమిషన్ కార్యాలయం కార్యాలయం మొట్టే పిలిపించాం సార్ పిలిపిస్తే మమ్మల్ని పోలీసులు మామూలుగా పశువుల్లాగా చూసి మమ్మల్ని పోలీసులు విపరీతంగా చూసి చాలా అగమ్య స్వరంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్ చేసినప్పుడు సోడి సార్ ఎంతమంది పోలీసులు ఉన్నారో నన్ను నన్ను అరెస్ట్ చేశారు సార్ ఆ రోజు వందల మంది పోలీసులు పెట్టారు సార్ వాళ్ళ రోజు అంటే మేము మా నిధుల కోసం మా విధుల కోసం కమిషనర్ కార్యాలయం కమిషనర్ గారిని కలిసి రెపండేషన్ ఇద్దామని వెళ్తే మమ్మల్ని ఆ విధంగా చేశారు సార్ ఆ నిధులు వచ్చినాక విద్యుత్ ఛార్జీల కింద మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారు సార్ అదేమని అడిగితే విద్య చాలా కంపల్సరీ చెల్లించాల్సిందే అని చెప్పి మరి ఆ అమౌంట్ కూడా కొంతవరకు లాగేస్తున్నారు సార్ తర్వాత మరి గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా నిధులు లేకపోతుంటే మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళాం సార్ అంటే ఎట్లా కాపాడుతున్నాం అంటే సర్పంచ్లో భిక్షగా ఉన్నాం సార్ ఈ ప్రభుత్వానికి అంటే మేము అడుకోవాల్సి వస్తుంది సార్ ఎవరు వెళ్ళిన నిధులు ఆటోమేటిక్గా రావాల్సిన నిధుల్ని మేము వెళ్ళి అడుక్కుని తెచ్చుకొని తెచ్చుకుంటే మరి ఈ గవర్నమెంట్ కూడా మాకు తెలియకుండా నిధుల్ని మాలుగా దొంగ దొంగలి చేస్తున్నారు సార్ మరి మేము మన మన్ను రెండోసారి కూడా పదహారో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై మూడులో రెండోసారి ఢిల్లీ కూడా వెళ్ళాం సార్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మినిస్ట్ గారితో మాట్లాడితే మినిస్టర్ ఒక మాట అన్నారు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వేయాల్సిన స్టేట్ షేర్ వేయట్లేదు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు వేస్తున్నారు కానీ మీ రాష్ట్రం వేయట్లేదు అది ఐదో వార్త సంఘం నిధులు వాళ్ళు మీ స్టేట్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సిందే తర్వాత పిఎఫ్ఎంఎస్ లింక్ అనేది మీ మీ ప్రభుత్వం చేయాల మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయలేదు ఒక ఉత్తరప్రదేశ్ చేయలేదు దేశం మాత్రం అది అన్ని రాష్ట్రాలు చేశారు అవన్నీ లింక్స్ చేసి మీ స్టేట్ షేర్ చేస్తే కానీ మేము ఈ నిధులు విడుదల చేయము అన్నారు అని చెప్పారు సార్ గిరిరాజ్ సింగ్ గారు అంటే రెండు వేల పది కోట్లు మరి రావాలి సార్ మనకి మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను సార్ మీ అన్నం సార్ మీరు అన్నము పంపించిన నిధులు కూడా లాగేసుకున్నారు మరి సర్పంచ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సార్ మా ఎందుకు దయవుంచి మా నిధులు విడుదల చేయండి సార్ అని చెప్పి ఆయన్ని ప్రాధాయపడి బతిమాలేము సార్ సరే ఆయన సారో మా మా బాధలను చూసి సరే నేను చూస్తాను మ్యాక్సిమం అవకాశాన్ని బట్టి నేను చేస్తానని చెప్పి చెప్పారు సార్ తర్వాత మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళిన వెళ్ళినాక ఒక పదిహేను రోజులకు వాళ్ళు మళ్ళీ అమౌంట్ పంపించారు సార్ దీనికి అంటే పిఎఫ్ఎంఎస్ అనేది ఒక సార్ పంచాయతీ సర్పంచ్లకి పిఎఫ్ఎంఎస్లో అకౌంట్ ఓపెన్ చేశారు సార్ యూనియన్ బ్యాంకులో దేశం మొత్తం మీద అన్ని అకౌంట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర నిధుల్ని కబ్జా చేస్తున్నారని చెప్పి అందరూ అకౌంట్ ఓపెన్ చేశారు సార్ ఆ అకౌంట్లో వాళ్ళు ఏమని చెప్పి రాష్ట్రానికి పంపించారు సార్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు పంపించారు సార్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు థర్టీ పర్సెంట్ మా మండల మండలాకి జిల్లా పరిస్థితులు వెళ్తాయి సార్ మిగతావి ఆంధ్ర మన పంచాయతీ సర్పంచ్లకి వస్తాయి సార్ ఆరు వందల అరవై కోట్లు వస్తాయి సార్ మరి ఆరు వందల అరవై కోట్లు వచ్చినాక మా పిఎఫ్ఎం మిస్ అకౌంట్లో వేయట్లేదు సార్ దీని నిమిత్తం కాళ్ళు జరిగేలా పిఆర్ మిస్ దాన్ని కలిసాం సార్ కమిషనర్ని కలిసాం మరి వివిధ ఫైనాన్స్ సెక్రటరీని కలిసాం కలవనోళ్ళు లేరు సార్ అసలు మా పని ఎట్లా ఉందంటే భిక్షగా వెళ్ళి అడుక్కుంటున్నాం సార్ కేంద్ర వేసిన నిధులు కూడా వాళ్ళు కరెక్ట్గా క్రమ ప్రకారం మా అకౌంట్ డేట్లేదు సార్ సరే మేమందరం ఆలోచించుకుని ఎట్లయితే గవర్నమెంట్ కళ్ళు తెరవదు అని చెప్పి నేను రెండోసారి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం తరఫున పిలిపించాను సార్ పంచాయతీరాజ్ కార్యాలయం పిలిపించాను సార్ పిలిపిస్తే టూ డేస్ ముందు నుంచి సర్పంచ్ ఎక్కడెక్కడికి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీసులు పెట్టేసి అరెస్ట్ చేసి రకరకాల హింసలు పెట్టారు సార్ నేను కూడా నామే కూడా మూడోళ్ళు నుంచే వాళ్ళు ఎక్కడ దొరుకుతాడా అని చూశారు సార్ నేను ఫోన్ పక్కన పెట్టేసి మూడు రోజులు అండర్గ్రౌండ్కి వెళ్ళాను సార్ ఎందుకంటే ఉద్యమం శాస్తాం అంటే ఉద్యమం ఆగకూడదు ఉద్యమం ఆగితే నన్ను ఆపితే ఆకదని చెప్పి అండర్గ్రౌండ్కి వెళ్ళి కరెక్ట్గా ఆ టయానికి వెళ్ళి నేను వచ్చాను సార్ సార్ నుంచి కూడా సర్పంచ్లు చెప్పేదానికి వచ్చారు సార్ ఆ రోజు దగ్గర దగ్గర ఏడు వందల సర్పంచ్లు వచ్చారు సార్ ఆ కార్యాల ముట్టడికి చేస్తే ఆ రోజు కూడా చూడండి సార్ ఎట్లా చేశారు వాళ్ళు పోలీసులు రోడ్ల మీద ఈ ఈడ్చుకెళ్ళారు సార్ రోడ్ల మీద ఈడ్స్ వెళ్ళి అంటే ఒక సర్పంచ్ని ఆ విధంగా చేస్తే ఇంక వ్యవస్థ ఎట్లా అనేది మరి మేము మరి అట్లా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాం సార్ మరి ఈ క్రమంలో భాగంగానే అనేక మంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ ఈ మధ్యకాలంలోనే ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అలాగే మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ ఇంకా చాలామంది సర్పంచ్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు సార్